ప్రతి ఒక్క ఊరు విసేసి వేరే స్టేట్ల నుంచి వేరే కంట్రీ దగ్గర నుంచి అందరు ఇక్కడ వస్తారు కాబట్టి ఇది బ్రాండ్ హైదరాబాద్ ఒక టూరిజం ఫెస్టివల్ కావాలి అని మా గవర్నమెంట్ ముందు, మా మినిస్టర్ ముందు, మా రేవంత్ అన్న ముందు తప్పకుండా పెట్టా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ డప్పు మీ గురించే, మీ గురించే. ఈ 40 డేస్ అంటే 35-40 డేస్ మొత్తం సిటీకి రంగ్ రంగ్ చేసుకొని హంగామా మ్యూజిక్, మా పోత్రాజ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, దాని తర్వాత ప్రతి ఒక్కరు ఈ కామన్ మ్యాన్ దగ్గర నుంచి మన గవర్నమెంట్ దాకా ఆ 35 డేస్ మీ ఆనందం తీసుకుంటారు, దాని తర్వాత మీ జోలికి ఎవరు రారు. ఎవరు కూడా ఆలోచించరు ఎట్లా బతుకుతారు, ఎట్లా తింటారు, పిల్లలకి స్కూల్ ఎట్లా పంపిస్తారు, ఇల్లు ఉన్నది లేదు, ఎవరు ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు. మొత్తం డ్రామా అయిపోతుంది, మర్చిపో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీనా. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయండి, ఎవరెవరు నాకు వింటున్నారు, పోత్రాజ్ టీమ్, బ్యాండ్, మ్యూజిషియన్, ఫోక్ డాన్సర్స్, ఫోక్ సింగర్స్ అందరు వచ్చి నా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టండి. మొత్తం మినిస్టర్ అమ్మ దగ్గర తీసుకుపోతా, అక్కడి నుంచి రేవంత్ అన్న దగ్గర తీసుకుపోతా. ఎందుకంటే మా విజనరీ ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ప్రతి ఒక్క సెక్టర్లో డెవలప్మెంట్ కావాలి. అంటే ఇవాళ వచ్చిన చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తా, అప్పటి నుంచి నీ బతుకు ఇట్లనే, ఇప్పుడు కూడా ఇట్లనే, కానీ రేవంత్ అన్న ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నది, ఏదో చేస్తామని ఇవాళ మాట ఇస్తున్నా. బోనాలు ఇంపార్టెంట్, అందరు వస్తారు కాబట్టి మన ట్రెడిషన్, మన కల్చర్, మన హెరిటేజ్, ఇదే బ్యూటీ మన కంట్రీది. ఆగు కదరా వచ్చా, రే ఎవరైనా మాట్లాడినారా భయ మీకు? నేను వచ్చి అందరు ఆల్ పార్టీలో ఫేమస్ అని మీ గురించి మాట్లాడితే నా స్పీచ్లో ఎందుకు రాబాయ్ ఎవరమ్మా? ఓకే, బండి సంజయ్ గారు వెల్కమ్, వెల్కమ్ అన్న, వెల్కమ్. కేంద్ర మంత్రి గారు, కేంద్ర హోంశాఖ